కార్యాలయన ఉన్న ప్రగతి భవన్లో పండుకుంటున్న ఇల్లు తింటున్న తిండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రక్షణ వల్ల మన చెంత రక్తాన్ని దారబోసి కట్టిన పన్నుల వల్ల విలాసవంతమైన జీవితం కేసీఆర్ గడుపుతుండు కేసీఆర్ తొడుకున్న డ్రైయర్ నుంచి అంగి వరకు నెత్తి చేసుకుంటున్న జుట్టు రంగు వరకు మన చెంత మన రక్తం ఈ అవకాశం కూడా నీకు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఉన్న గొప్ప రాజ్యాంగం అన్న సంగతిని కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా ఈ ఆలోచన అనాలోచితంగా మాట్లాడింది కాదు ఈ ఆలోచన అనుకోకుండా కేసీఆర్ ఏదో మాట్లాడిందిగా చూడకండి దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది కుట్ర కుతంత్రాలు కుయుక్తులు సూత్రధారులు కొందరైతే పాత్రధారులు ఇంకొందరు సూత్రధారులు నరేంద్ర మోడీ పాత్రధారుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీ యొక్క ఆదర్శ నాయకుడు ఎవడయ్యా అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ 2000 సంవత్సరంలో ఆయన రష్యాకు అధ్యక్షుడైతే 2001 లో గుజరాత్కు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అయినాక ఆ దేశంలో బాంబులు పెట్టి పేల్చి అక్కడ అల్లకల్లోలం సృష్టించి ప్రజల్ని భయోత్పాతానికి గురిచేసి ఎన్నికలల నెగ్గిండు నరేంద్ర మోడీ కూడా 2001 లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోద్రా అల్లర్లను సృష్టించి నరమేధం చేపట్టి ఎన్నికలల నెగ్గిండు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఆదర్శమైన నాయకుడు పుతిన్ తప్ప శ్యామప్రసాద్ ముఖర్జీ కాదు మోడీకి ఆదర్శం పుతిన్ జిన్పింగ్ కేసీఆర్ కేమో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండొద్దు టీవీలు ఉండొద్దు పేపర్లు ఉండొద్దు ఉంటే కేసీఆర్ కే భజన చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని కొలవాలి కేసీఆర్ కుటుంబం చుట్టూతనే ప్రదక్షిణలు చేయాలి ఒక ఆయనకు చైనా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు ఆదర్శమైతే మన కేసీఆర్ కు మాత్రం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదర్శం వీళ్ళ ఆలోచన కుటుంబ పాలన వీళ్ళ ఆలోచన వ్యక్తి ఆరాధన వీళ్ళ ఆలోచన నియంతల పోకడ వీళ్ళ ఆలోచన రాచరికపు పెత్తనం ఇలాంటి అంశాలను తిరస్కరించి తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాదులుగా కాంగ్రెస్ పార్టీ వారసులుగా అంబేద్కర్ గారిని నిజంగా గుండెల్లో పెట్టి చూసుకొని వారసులుగా ఇయాల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చి జో హమారే రాజేష్ భాయ్ జిత్నా ఉన్కా దూసరే దూసరే ప్రదేశం మే కార్యక్రమ హే ఫిర్ భీ యే జో తెలంగాణ మే తెలంగాణ అవామ్ కే లియే యహాన్ కే లోగ్ కేసీఆర్ కే ఖిలాఫ్ జో లడ్ రహా హే మదద్ దేనే కే లియే ఇత్నా దూర్ ఆ గయే మై ఉన్కు శుక్రియా అదా కర్తా హూం राजेश भाई आप जो हिम्मत दिए आप जो कॉन्स्टिट्यूशन हमारे हाथ पे दिए हम बचाने के लिए हम कोशिश करेंगे हम मरेंगे मगर छोड़ेंगे नहीं आप जो वादा किए जो हमको काम बोले हम कामयाब हो जाएंगे और दूसरा ये यहाँ छोड़ने वाले नहीं है कल हमारे साथियों हमारे फ्रंटल ऑर्गेनाइजेशन पूरा कल पुलिस स्टेशनों में कांग्रेस के तरफ से केसीआर के खिलाफ हर पुलिस स्टेशन में हमारा लोग फिरियाद देंगे कल फिरियाद रेपो अन्य जिल्लालो अन्य पुलिस स्टेशन लो अंबेडकर वादलमैन मनम कांग्रेस वादलमैन मनम अन्य पुलिस स्टेशन लला केसीआर टीआरएस नायकुलकु व्यतिरेकंगा फिर्यादुलु चेयंडि एल्लुंडि मा अनुबंध विभागालकु ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్ సోదరి మల్లకు నా విజ్ఞప్తి అన్ని ఎక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటే అక్కడ మండల కేంద్రాలే కాదు ఎక్కడికక్కడ గ్రామాలలో మండలాలలో జిల్లాలలో పట్టణాలలో ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నా ఆదివారం ఎల్లుండి పాలాభిషేకం చేయడం ద్వారా వాటికి పవిత్రమైన పూజ చేయాలి అపవిత్రమైన మాటలు మాట్లాడిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే మా ఆడబిడ్డలు నడుం బిగించాలి రాష్ట్రం మొత్తం నలుమూలల మా ఆడబిడ్డలు అందరూ ఎల్లుండి
అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి దానికి పవిత్రమైన ఓ రోజుగా వాటిని చేయడం ద్వారా ముందుకెళ్ళాలి. మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మిత్రులందరూ కూడా నా సూచన ఈ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసేటప్పుడు మహిళలకే అవకాశం ఇవ్వండి. ఇక్కడ మేము మా గీతక్క నాయకత్వంలో మేమందరం ఇక్కడ చేస్తాం. గీతక్క సీతక్క ఇద్దరు కలిసి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పాలాభిషేకం గీతక్క సీతక్క నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు గారు ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ అంటే మేమందరం ఎంపీలమైనా ఎమ్మెల్యేలమైనా సిఎల్పి నాయకుడు గారైనా ఎమ్మెల్సీ అయినా మా మహిళా సోదరీమణుల నేతృత్వంలో ఎల్లుండి క్షీరాభిషేకం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సోమవారం రోజు పార్లమెంట్లో అంబేద్కర్ గారు సాక్షిగా పార్లమెంట్ సభ్యులం మేము మేడం తోని రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పార్లమెంట్లో అంబేద్కర్ గారి ముందు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు పార్లమెంట్లో పార్లమెంట్ వేదికగా అక్కడ దీక్షలో కూర్చొని కేసీఆర్ తప్పుడు విధానాలను తప్పుడు మాటల మీద సోమవారం రోజు మేము అక్కడ కార్యక్రమం తీసుకుంటాం. మిగతా భవిష్యత్తు కార్యక్రమాన్ని పొలిటికల్ అఫేర్స్ కమిటీలో పెద్దల హనుమంతరావు గారు పొన్నాల లక్ష్మయ్య గారు జానారెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమైన నాయకులందరితో చర్చించి చిన్నారెడ్డి గారు లాంటి ముఖ్య నాయకులు సంపత్ కుమార్ వంశీ చంద్ర అందరితో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ మూడు కార్యక్రమాలు రేపు మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఇతర అనుబంధ విభాగాల అందరూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే కార్యక్రమం. ఎల్లుండి మా మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో నాయకత్వంలో మా మహిళా నాయకురాలందరూ రాష్ట్రం నలుమూలలో ఉండే అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం ద్వారా నిరసన తెలిపి కేసీఆర్ కు గుణపాఠం చెప్పడానికి మా ఆడపడుతుల నేతృత్వంలో కార్యక్రమం తీసుకుంటాం. సోమవారం రోజు పార్లమెంట్లో నిరసన తెలపడం ద్వారా జాతీయ స్థాయిలో కేసీఆర్ దుర్మార్గాలను ఎండగట్టి పార్లమెంట్లో ఏ అవకాశం వచ్చినా కేసీఆర్ మీద తీసుకోవాల్సిన నిర్దిష్టమైన చట్టపరమైన చర్యల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమాలతో పాటు మిగతా నాయకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్న కేసీఆర్ గారికి, కేసీఆర్ గారు ఆలోచన చేయండి, ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రక్షణ కల్పించింది కాబట్టి 8 ఏళ్లలో మీరు ఇన్ని అరాచకాలు దుర్మార్గాలు చేసినా నిన్ను బల్లాలతో పొడవకుండా రాళ్లతో కొట్టకుండా ఊరుకున్నాం. లేకపోతే నువ్వు చేసిన దుర్మార్గాలకు పిచ్చోన్ని కొట్టినట్టు రాళ్లతో కొట్టి కొట్టి తరిమి తరిమి తెలంగాణ పులిమేర్లు దాటి వరకు నిన్ను కొట్టుండేటోళ్ళం, చంపి ఉండేటోళ్ళం. నిన్ను కొట్టకుండా చంపకుండా వదిలినాము అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు నేర్పిన జ్ఞానం. ఒకవేళ నువ్వు అన్నట్టు నీ ఆలోచన తగ్గట్టు మోడీ గారి సూచన ప్రకారం ఆటవిక రాజ్యమే కావాలనుకుంటే ఆటవిక రాజ్యంలో మొట్టమొదట బల్లాలతో పొడిచేది నిన్నే. నువ్వు ఒకవేళ ఆటవిక రాజ్యం చూడాలనుకుంటే రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడు, రాజ్యాంగ సవరణ గురించి మళ్ళీ మాట్లాడి చూడు. నిన్ను రాళ్లతో కొట్టకపోతే అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నిన్ను రాళ్లతో కొట్టకపోతే చూడు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నిన్నెవ్వడేం చేయలేడు ప్రగతి భవన్లో ఉంటా అని. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఒక పిలిపిచ్చిందంటే ప్రగతి భవన్లో ఇటుక ఇటుక పీక్కపోతారు మా కార్యకర్తలు. ఒక్కొక్కడు ఒక ఇటుక పీక్కుంటే ప్రగతి భవన్ కాదు కదా. నీ ఒంటి మీద గుడ్డ కూడా ఉండవు. నువ్వు అనుకుంటున్నావేమో చుట్టూతా ప్రహారి గోడ ఉంది, కంచు కోట ఉంది, నన్ను కాపాడతారేమని. మేము అనుకుంటే ఇవేవి నిన్ను కాపాడలేవు. దయచేసి రెచ్చగొట్టకు తెలంగాణ యువతను. నీకు ఒకవేళ ఇది నచ్చకపోతే మా మిత్రుడు చెప్పినట్టు వదిలేసి ఊరు వదిలేసిపో, ఎక్కడన్నా ఓ అడవిలోకి అట్లా పడిపో. బ్యాంకాక్ హాంకాంగ్ పోతే గంజాయి దొరుకుతుంది, కావాల్సిన కొకేన్ దొరుకుతుంది. నువ్వు ఏ నశాలనన్న ఉండు, ఎండ్లనన్న మునిగి సావు, లేకపోతే పోయి బంగాళాఖాతంలో దుంకు. నీకు తద్దినం చేస్తాం, దినం పెడతాం తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది, మా యువకులది. నువ్వు అనుకుంటున్నావేమో ఈ దేశం కొట్టుపోయింది, ఈ రాష్ట్రము యువకులను అణిచేసిన అని.
ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తి ఉన్నది పోరాట పటిమ ఉన్నది ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ జాలు నీ కోటల్ని నేలమట్టం చేసి నిన్ను సమాధి చేయడానికి యూనివర్సిటీలలో ఉన్న పిల్లలు నడుం బిగిస్తే జాలు నీ పతనానికి నాంది వల్కుతది నీ ఆలోచనను మానుకో దుర్మార్గమైన విధానాల నుంచి ఉపసంహరించుకో ఇప్పటికైనా ఈ భారత జాతికి క్షమాపణ చెప్పు నువ్వు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకో లేకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం ఏడ దొరికినా నీకు భర్త పూజ చేసేది ఖాయం అని తెలియజేస్తూ మీరందరూ సిద్ధమా భర్త పూజకు సిద్ధమా అరవింద్ ఏమంటలేడు సిద్ధమా జై బీ